పిన్ని పిన్ని ఏమ్రా, నేను మంచి మార్కులతో పాస్ అయ్యా పిన్ని. నువ్వు పాస్ అయితే నేనేం చేయాలరా? అయినా పాస్ అయ్యి ఎవరిని ఉద్ధరించామని? అదేంటి పిన్ని అలా అంటావు? జాబ్ చేయాలనేది నా డ్రీమ్ పిన్ని. నువ్వు జాబ్ చేసుకుంటూ కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేయాలరా? మేం చేయాలా? ఏమన్నా జాబ్ లేదేం లేదు కానీ రూమ్ అలా గలీజుగా వెళ్ళి సర్దిరాపో. ఓ జాబ్ చేసి నేను పో. పైకి వచ్చానే అన్నాడే మరి నా కొడుకు కాలేజీ ఫస్ట్ వచ్చిడాడే అబ్బా. అమ్మా అమ్మా నేను ఫెయిల్ అయ్యామ్మా. ఫెయిల్ అయ్యావా? నాన్న ఇట్రా మర్యాద లోపలికిరా. దొంగ నా కొడుక, ఏవి కావాలో ఉంటాయి ఇప్పించే. ఫెయిల్ అయ్యచ్చావా సిగ్గు లేకుండా? వాడు పాస్ అయ్యిచ్చినాడు వాడిని చూసి తెలివి తెచ్చుకోరా. సర్లే గాని నువ్వు చేసిన గణకారం ఎవరికి చెప్పాకు, నా సిగ్గు పోతుంది. ఎక్కడ తెచ్చినారా పొద్దు నుంచి? ఇంట్లో పనులు అలా ఆగిపోయినాయి. ఎవరు చేశారనుకున్నావు? చెల్లెని తీసుకురావడానికి అని హాస్టల్ కి వెళ్ళేస్తున్నా పిన్ని. ఇప్పుడేనా ఆయన చెల్లెల మీద అంత ప్రేమ గారిపోతుంది, ఎందుకు తీసుకొచ్చినావు? అదేంటి పిన్ని అలా అంటావు? ఉన్నది ఒకగానొక చెల్లెలు, మనం చూసుకోకుంటే ఎవరు చూసుకుంటారు? మనమేంద్రా మనం, నీకేం తిండిదండగా, మళ్ళీ ఆయన్ని కూడా పెట్టాలా? అమ్మ చనిపోయింది కాబట్టే కదా అమ్మ మనకి కష్టాలు, నువ్వేం బాధపడద్దు. మీద తండ పని చేసినట్టేంది? పని చెప్పేసరికి ఏదో ఒకటి తప్పించుకున్నావు, తండ పనులు చేస్తుంటావులే. ఏంటి పిన్ని, ఒక పక్క ఏళ్ళు దిగి పాపకు బ్లడ్ వస్తుంటే నువ్వు మళ్ళీ తిడతావు. పని చెప్పేసరికి కాళ్ళు చేతులు అన్ని తెగుతూనే ఉంటాయి. ఏం ఆడపిల్ల కాదు, అంతవరకు పని చేయలేదా? అదేంటి పిన్ని అలా అంటావు? చెల్లి చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే కదా పిన్ని పెరిగింది, తనకేం తెలుసు పని. అంత ప్రేమ గారిపోతుంటే చెల్లెల మీద నువ్వు చేసి చదువు మానుకొని. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆట. ఇంకేకంటే నా కొడుకు ఎంత ఇష్టమో ఉత్సాహనే ఇవ్వాలి. బంగారకొండ ఎంత ఇష్టపడతాడో, ఎగిరి గంత వచ్చాడో ఏమో. నా కొడుకోసమని కేక్ తెచ్చే దున్నపా తిన్నాడు తిన్నావే. మనం తెచ్చే అన్నేమి మీ నాయన తెచ్చింది నువ్వు చూసినావా? నా కొడుకోసం నేను తెచ్చుకున్నా. ఎవరు తెచ్చేవి? నా ఇల్లు నా ఇష్టం, నేను తింటా. ఎంత ధైర్యమే నీకు, అంత రవలేవు నన్ను ఎదిరిస్తావా? చిన్నపిల్లని అలా దుబ్బనికి మనసు ఎలాగ వచ్చింది? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? దుబ్బల్లా సబ్బల్లా దాన్ని, నా కొడుకు కేక్ తెచ్చుకుంటే మొత్తం తిని సచ్చింది. దయమోహంది కేక్ తినిందని కిందకి దుబ్బుతావా? అంటే ఆ పాపకు తినే హక్కు లేదా ఇంట్లో? నువ్వెన్నేం చెప్పు, ఆమె కేక్ తినడం నాకు నచ్చలే. తల్లి లేని పిల్లని జాలి చూపించకుండా మృగంలా ప్రవర్తిస్తావా? ఈ కడుపున పుట్టిన అయితే ఒక రకం, ఇంకొకరిని ఒక రకం చూస్తావా? నేను చూడాలంటేనే విరక్తి పుడుతుంది. నేను బయటికి పోతున్నా. జయకి ఆరోగ్యం బాగాలేదు కదా, టయానికి అన్నం పెట్టి టాబ్లెట్స్ సరేనా?
నచ్చా నీకు? పోయబ్బా సమ్మడమేనే, ఈ పొద్దు కొత్తగా వచ్చి నువ్వు పెడతావా? రోజు నేను మెట్టదాన్ని ఏమైనా తిక్కదాన్నే? నేను పెడతాది పెడతా తిను. మీరందరూ ఒకటే కదా, నేనే కదా పరాయదాన్ని. వద్దులమ్మా, నేనే తింటా. వాళ్ళని చూస్తే నిన్ను పడుతుంది. ముందుగానే గయ్యాలి కంప, ఎందుకు వచ్చింది? ఏం కాదులేదు, ఇది నన్ను కొడతాయి కానీ నన్ను చంపలేదు కదా. నీకన్నా నాకేం ఎక్కువ లేదు, ముందు తిను. ఏంటి పిన్ని, నేను తెచ్చిన నీళ్ళు తాగడానికి కూడా అంత కష్టమైందా? ఎవరికేం తెలుసు ఈ నీళ్ళలో ఏ మందు కలిపినావా ఏమో. అదేంటి పిన్ని అంత మాట అన్నావు? అదేంటన్నా, ఆమె గురించి తెలిసి కూడా నువ్వు నీళ్ళు ఇస్తున్నావు? ఆమె మన ఇద్దరిని మనుషులాగానే చూస్తుందా? ఆమె దృష్టిలో మనం బిడ్డలు కాకపోవచ్చమ్మా, కానీ ఆమె మాత్రం మనకి ఎప్పటికీ అమ్మే. వసుంధరా. ఏంటండి? ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి కదా, ఇదిగో లంచ్ తీసుకొచ్చాను, ఈ రోజుకి తినండి. సరేలేండి. అయినా ఈ భోజనము కడుపు నిండా నేనే తిని మిగతాది దావనమే తెల్ల పెడతా. వాళ్ళకు ఒక్క మెత్తు కూడా పెట్టాను. అమ్మయ్యా కడుపు నిండిపోయింది, భోజనం ఎంత బాగుందో. ఆకలి అవుతుంది, తినడానికి ఏముందో పిన్ని? ఆకలి అవుతుంది పిన్ని, తినడానికి ఏం చేయలేదా? కూరగాయలు లాగా ఇంట్లో నేనే తెచ్చంటే నీకు భోజనం కావాలా? భోజనం ఇప్పటికేం ఉండలేను పో. జేజీ, ఇప్పటి నుంచి నీ ఆరోగ్యం గురించి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు జేజీ. నీ ఆరోగ్యం బాగాలేదు కదా జేజీ, అందుకే పనికి వెళ్ళి డబ్బులు తెచ్చా నీ మందుల కోసం. ఇదే ఉందిలే జేజీ, పని చేసేటప్పుడు ఇవన్నీ నార్మలే. నువ్వు మందులోకి డబ్బులు పెట్టుకో. పిన్ని, అవి జయ మందుల కోసం తెచ్చిన డబ్బులు పిన్ని. మందులు లేకుంటే సావదులే, నేను నా కొడుకు పండగకు బట్టలు కొనుకాల, ఇద్దరికిద్దరు బాగా సరిపోయినారు. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకని బహు వివరమేంటై. వీడు మళ్ళీ చదువుకుంటున్నాడే, వీడు చదువు కూడా మా అమ్మ నన్ను కొట్టడం. ముందు మీ సంగతి చెప్తా. అమ్మా నీకు బుద్ధి ఉందా లేదా? పిల్లడు వస్తుంటే కాలడ పెడతావా? అయినా నిన్ను చదువుకోకుండా ఎన్ని మాట చెప్పాలా? పిన్ని పిన్ని, నేను కావాలని చేయలేదు పిన్ని, తనే కింద పడ్డాడు, నేను లోపలికే కూర్చున్నా పిన్ని. లోపలికి కూర్చుంటే కిందట పడతారా వాడు? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? ఉండు నీకుంది పిన్ని. పిన్ని నీకు ఈ బుక్ ఉందేనే కదా ఇంత ధైర్యం, ఈ బుక్కే లేకుండా చేచ్చే. Oh, my God.